హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జనం నాడి పట్టుకోవడంలో ఫెయిల్, పార్టీల వారీగా చీలిన ఎగ్జిట్ పోల్స్. ఏపీలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్పై తీవ్ర చర్చ జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో ప్రజానాడిని పట్టుకోవడంలో ఎగ్జిట్ పోల్ సంస్థల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఈ ఎగ్జిట్ పోల్స్లో అయితే వైసీపీ లేదంటే ఎన్డీఏ కూటమి లేదంటే పోల్స్కు దూరంగా ఉండే వైఖరి కనిపించింది. దీంతో అసలు ఎగ్జిట్ పోల్ ఏదో నకిలీ ఏదో తెలియని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఎన్డీఏ కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగిందనే విషయం పోలింగ్ రోజే తేలిపోయింది. అయితే ఎంత టఫ్ ఫైట్ ఉన్నా అంతిమంగా ప్రజలు పట్టం కట్టేది ఒకరికి మాత్రమే. కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఆ క్లారిటీ ఇవ్వడంలో విఫలమైనట్లు తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ సైతం ఒపీనియన్ పోల్స్ తరహాలో ఏదో ఒకవైపు మొగ్గు చూపడం లేదా పాక్షిక ఫలితాలు చెప్పి తప్పించుకునే ధోరణే ప్రదర్శించినట్లు అర్థమవుతోంది. గత చరిత్ర చూసుకుంటే ఉమ్మడి ఏపీలో సైతం ఏ ఎన్నికల్లోనూ హాంగ్ తరహాలో ఫలితాలు ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే ఏపీ ప్రజల రాజకీయ వైఖరి ఎన్నికలలో చాలా స్పష్టంగానే ఉంటుంది. ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక పార్టీకి లేదా కూటమికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఓటు వేయడం కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈసారి ఎగ్జిట్ పోల్స్ గమనిస్తే కొన్ని సంస్థలు ఏకంగా 160 సీట్ల వరకు ఒక్కో పార్టీకి లేదా కూటమికి కట్టబెట్టేశాయి. దీంతో ఎన్నికలు అంత ఏకపక్షంగా జరిగాయా అని ఓటు వేసిన వారే ఆశ్చర్యపోతున్నారు. జాతీయ మీడియా సంస్థలు అందించిన ఎగ్జిట్ పోల్స్ను గమనించిన లోక్సభ సీట్ల వరకు కూటమికి మొగ్గు చూపాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల జోలికి మాత్రం పోలేదు. గతంలో క్లిక్ అయిన ఎగ్జిట్ పోల్స్ సైతం అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఇచ్చేందుకు ఆసక్తి చూపలేదు. దీనికి భిన్నంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన కొత్త సంస్థలు లేదా వ్యక్తులు ఎగ్జిట్ పోల్స్ పేరుతో చేసిన హంగామా ఏదో ఒక రాజకీయ పార్టీకి లేదా కూటమికి అనుకూలంగా కనిపించింది. దీంతో అసలేదో నకిలీది ఏదో తెలియక జనం తలపట్టుకుంటున్న పరిస్థితి. ఇవి కనీసం బెట్టింగ్స్కు కూడా ఉపయోగపడే పరిస్థితి లేదనే వాదన వినిపిస్తోంది.